గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాష్ట్ర శాసన అంశాలపై పార్లమెంట్ అధికారం ఇది నిరంతరము చర్చ జరుగుతూనే ఉంది అయితే ముఖ్యమైన అంశాలు ఏమనేది చాలామంది తెలుసుకోరు ఇప్పుడు కూడా మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై ఆరు ఈ చట్టాల గురించి లేదా జిఎస్టీ గురించే చర్చిస్తారు కానీ కీలకమైన అంశాలకు చాలా ఉన్నాయి వాటిలో మనం ముందు తెలుసుకోవాల్సినవి ఒక ఎనిమిది ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు చర్చించుకుందాం రాష్ట్ర శాసన అంశాలపై పార్లమెంటు అధికారం అంటే రాష్ట్రాలపై కేంద్ర పెత్తనము లేదా ఏక కేంద్ర రాజ్యంలో ఉన్న అత్యంత ముఖ్యమైన అధికారంలో అని చెప్పవచ్చు ఒకటి అవశిష్ట అధికారాలపై శాసన నిర్మాణం రెండు వందల నలభై ఎనిమిదో గురు ఇది దీని గురించి చెప్తుంది అవశిష్ట అధికారాలపై శాసన నిర్మాణం రాష్ట్ర జాబితా లేదా ఉమ్మడి జాబితాలో ప్రస్తావించని ఏ అంశం పైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో ప్రస్తావించని ఏ అంశం శాసనాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంది పార్లమెంటుకుంది ఆ అధికారమే రెండు వందల నలభై ఎనిమిది రాష్ట్ర ఉమ్మడి జాబితాలో లేని అంశాలపై పన్ను విధింపుకు సంబంధించిన శాసనాలను రూపొందించే అధికారం కూడా పార్లమెంటుకు ఉంది మరి ఇంతకుముందు మనం చర్చించుకున్న జీఎస్టీకి సంబంధించిన అంశంలో రెండు వందల నలభై ఎనిమిది గురించి కూడా మనం చర్చ జరిపాం రెండో అంశం జాతీయ ప్రయోజనాలు రెండు వందల నలభై తొమ్మిది అధికరణ ప్రకారం జాతీయ ప్రయోజనాలు అనే అంశంపై పార్లమెంటు చట్టం చేస్తుంది విస్తృత జాతీయ ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో రాజ్యసభ కనుక రెండు బై మూడో వంతు మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఒక తీర్మానం ద్వారా రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనం చేయవలసిందిగా పార్లమెంటును కోరితే అటువంటి అంశంపై పార్లమెంటు శాసనాన్ని రూపొందిస్తుంది రాజ్యసభ ఖచ్చితంగా రిక్విజిషన్ ఇవ్వాలి రెండు వందల నలభై తొమ్మిదిలో రాజ్యసభ జాతీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల అంశాలపై చట్టం చేయండి అని రెండు బై మూడో వంతు రిక్విజిషన్ ఇవ్వాలి అది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది అయితే పార్లమెంటు దానిని మరొక ఆరు నెలల పాటు పొడిగించవచ్చు చట్టం చేయమని చట్టం యొక్క పరిమితిని రెండు వందల నలభై తొమ్మిది అధికారణ చెప్తుంది రాజ్యసభ కోరిక అని అంటారు దీన్ని సాధారణంగా రాజ్యసభ కోరిక తెలియజేసే చట్టం ఏది లేదా అధికరణ ఏది అంటే రెండు వందల నలభై తొమ్మిది మూడు అత్యవసర పరిస్థితి ప్రకటన రెండు వందల యాభై అధికరణ కింద కొంత సమాచారం మనకి రాజ్యాంగంలో పొందుపరిచారు రాష్ట్రపతి ప్రకటించిన అత్యవసర పరిస్థితి ప్రకటనలు అమల్లో ఉన్నప్పుడు రా పార్లమెంటు రాష్ట్ర జాబితాలో అంశాలపై శాసనాలు రూపొందిస్తుంది అందరికీ తెలిసిందే రాష్ట్రపతి అత్యవసర ప్ర ప్రకటన ప్రకటించిన తర్వాత అటువంటి శాసనం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంతకాలం చెల్లుబాటు అవుతుంది ఇది కీలకమైంది అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం చట్టం చేసింది కానీ ఆ చట్టం పరిమితి కేవలంగా అత్యవసర పరిస్థితి ఉన్నంత మాత్రమే ఉంటుందనేది రెండు వందల యాభై చెప్తుంది అత్యవసర పరిస్థితి ఉపస్ పరిస్థితి ఉపసంహరణ జరిగిన ఆరు మాసాల తర్వాత ఆ చట్టం దానికదే రద్దు అవుతుంది రాష్ట్రాల మధ్య అంగీకారం నాలుగో అంశంగా మనం రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల అంగీకారానికి సంబంధించి రెండు వందల యాభై రెండో అధికారంలో కొన్ని అంశాలు పొందుపరిచారు ఏవైనా రెండు లేదా మించిన రాష్ట్ర విధాన సభలు కోరితే తమ ఉమ్మడి ప్రయోజనాల నిమిత్తం ఒక శాసనం అవసరమని అటువంటి శాసనాన్ని రూపొందించవలసిందిగా ఒక తీర్మానం ద్వారా పార్లమెంటును కోరితే ఆ మేరకు పార్లమెంటు తగు విధంగా వ్యవహరిస్తుంది ఇతర రాష్ట్రాల విధాన సభలు ఆ శాసనాన్ని తమ కూడా వర్తింప చేయాలని కోరితే ఆ రాష్ట్రాలకు కూడా సదర శాసనం వర్తింప చేయడం జరుగుతుంది పార్లమెంటు రూపొందించిన ఎస్టేట్ సుంకం చట్టం పంతొమ్మిది వందల యాభై మూడు పార్లమెంటు రూపొందించిన ప్రైజ్ కాంపిటీషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు పార్లమెంటే రూపొందించిన జల కాలుష్య నివారణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు పార్లమెంటు రూపొందించబడిన పట్టణ ఆస్తుల పరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఇవన్నీ కూడా ఆర్టికల్ రెండు వందల యాభై రెండు కింద రాష్ట్రాల మధ్య అంగీకారంతో రాష్ట్రాల కోరితే కేంద్రం చేసి ఆ తర్వాత కోరిన రాష్ట్రాలతో పాటు తర్వాత తమకు కూడా వర్తింప చేయమని అడిగిన రాష్ట్రాలకు కూడా ఈ చట్టం వర్తింప చేయడం జరిగింది చాలా పాలనలో చాలా చాలా చట్టాలు ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో కొన్ని చట్టాలు ఈ రెండు వందల యాభై రెండు అధికారం ద్వారా జరుగుతాయి అన్నిటికంటే ముఖ్యమైనది భూసంస్కరణ చట్టాలు అనేవి ఎక్కువగా కేరళ ప్రభుత్వము అలాగే పశ్చిమ బెంగాల్ వంటివి అడిగితే వాటిని కేంద్ర ప్రభుత్వం చేసి మళ్ళీ వాటిని అమలు జరుగుతూ ఉండేటప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా ఆ చట్టాలను వర్తింపు చేసుకున్నాయి ఉదాహరణకి పట్టణ ఆస్తుల పరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఈ కోవ చెందుతుంది ఐదో అంశం ఒప్పందాలు అమలు ఇది రెండు వందల యాభై మూడవ అధికరణ తెలియజేస్తుంది భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు కోసం అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది రెండు వందల యాభై మూడులో భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్తుంది అటువంటి ఒప్పందాల అమలలో రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు అవరోధంగా ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు అత్యంత కీలకమైన అంశం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టం ఏదైనా అంతర్జాతీయ సంబంధాలకు వ్యతిరేకంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే సవరించి అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా మార్చే శక్తి ఉంది అంటే మనం ఇప్పుడు లిబరలైజేషను గ్లోబలైజేషను ప్రైవేటైజేషన్ చూస్తున్నాం ఈ ఒప్పందాలు ఘాట్ డబ్ల్యూటిఓ ఈ ఒప్పందాలు ఏవైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి తిరస్కరిస్తాము అన్నా ఆ తిరస్కరణ తాత్కాలికమే అవుతుందని మనకు రెండు వందల యాభై మూడు అధికారం తెలియజేస్తుంది అంతిమంగా కేంద్రం ఏం చెప్తే ఏం కోరుకుంటే ఎలా చెయ్యాలంటే అలా జరుగుతుంది అనేది రెండు వందల యాభై మూడు అధికరణ ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఈ అంశాల్ని ఇందులో ఇంతవరకు మనం నేర్చుకున్న రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు అసలు పాలనలో అత్యంత ముఖ్యమైన కీలకమైన అంశాలని ఇవి సృష్టిస్తున్నాయి ఆరు వైరుధ్యాన్ని తొలగించడం రెండు వందల యాభై నాలుగు అధికారన వైరుధ్యాలని తొలగించే అంశాన్ని మనకు తెలియజేస్తుంది ఇక్కడ మనం చూస్తే పార్లమెంటు రూపొందించిన శాసనానికి రాష్ట్ర విధానసభ రూపొందించిన శాసనం విరుద్ధంగా ఉంటే అటువంటి శాసనంపై పార్లమెంటు శాసనమే ఆధిక్యత పొంది ఉంటుంది ఏవైనా చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని కేంద్ర చట్టం కంటే ఆధిక్యత కలగడానికి ఎప్పటికీ అవకాశం ఉండదు ఒకవేళ అలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక చట్టాన్ని చేస్తే అదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ చట్టమే అమలులోకి వస్తుంది రాజ్యాంగం సుప్రీం పవర్స్ అనేది మనకి ఈ చట్టంలో అసలు కేంద్ర ఏక కేంద్ర లక్షణాన్ని సుప్రీం పవర్స్ తోటి పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకునే ఒక అధికరణ ఏదైనా ఉందంటే టూ ఫిఫ్టీ ఫోర్ రెండు వందల యాభై నాలుగు నూతన రాష్ట్రాల విలీనం ఏడు అంశంగా చూస్తే రెండు వందల యాభై ఐదు అధికరణ ఈ నూతన నూతన రాష్ట్రాల విలీనం గురించి చెప్తుంది పార్లమెంటు ఒక చట్టం ద్వారా భారత యూనియన్లోనికి నూతన రాష్ట్రాలను విలీనం చేయవచ్చు ఆర్టికల్ మూడు ప్రకారంగా అలా చేస్తుంది భారత యూనియన్లో నూతన రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్దేశించిన శాసనాలు కూడా పార్లమెంటే రూపొందించాలి నా ఏదైనా రాష్ట్రం తన పక్కనున్న రాష్ట్రాన్ని కలుపుకోవాలని ప్రయత్నించానా ఒకవేళ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ను కలుపుకోవాలని ప్రయత్నించినా ఖచ్చితంగా అది భారత ప్రభుత్వం యొక్క చట్టం ద్వారా జరగవలసి ఉంటుందన్నమాట భారత రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యము భారత రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యము అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగినప్పుడు పరిపాలన లేనప్పుడు పరిపాలన లేదని గవర్నర్ సిఫార్సు చేసినప్పుడు చేసే అతి ముఖ్యమైన చట్టం మూడు వందల యాభై ఆరు ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రపతి పాలన విధించడం జరిగితే ఆ రాష్ట్ర విధానసభ తరపున పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుందని మనకి మూడు వందల యాభై ఆరు అధికరణ తెలుస్తుంది తెలుపుతుంది రాష్ట్రపతి పూర్వ అనుమతి రాష్ట్ర విధానసభలో కొన్ని బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చే ముందు గవర్నర్ వాటిని పరిశీలనకు పంపుతూ ఉండడం మనకి సర్వసాధారణమైన అంశము ఈ విధంగా ముఖ్యంగా కొన్ని ఒప్పందాలను మనం చూసుకోవాలి ఒప్పందాల అమలుకు సంబంధించి జెనీవా ఒప్పంద చట్టం పంతొమ్మిది వందల అరవై హైజాకింగ్ వ్యతిరేక చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సౌకర్యాల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు వంటి చట్టాలు అన్నీ కూడా ఒప్పంద చట్టాలు అంటారు ఈ ఒప్పంద చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అమలు చేయాలి అని చెప్పే రెండు వందల యాభై మూడవ అధికరణ రాష్ట్ర